హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. గొంగూర సిరీస్లో ఫస్ట్దండి. ఆకుకూరలు శుభ్రం చేయడం అంటేనే చాలా పెద్ద పని కదా. ఇలా ఒకసారి చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది గోంగూర. గోంగూరని ఆకులు గిల్లేసుకుని శుభ్రం చేసుకోవాలి. రెండు మూడు సార్లు కడిగేసుకుని నీళ్లు వాడేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న గోంగూరని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత డైరెక్ట్ అందులో వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కానీ చేసుకున్నారంటే గోంగూర సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. చూస్తున్నారు కదా, ఆ గోంగూర అనేది ఉట్టిగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఒకసారి చేసి ఉంచుకుంటే దేనిలోకైనా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, అందులో చింతపండు, పసుపు వేస్తున్నాను, ఉప్పు కూడా వేస్తాను. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఉప్పు కూడా వేసి గరిటెతో మెదుపుతూ కలపాలి. అప్పుడు చింతపండు కూడా అందులో కలిసిపోతుంది. ఉప్పు కూడా వేసేసాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది 5 కట్టల గోంగూర. 5 కట్టల గోంగూరకి తగినంత వేస్తున్నాను. కేజీకైనా 2 కేజీలకైనా ఇలాగే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకుని కట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకుని, డ్రై స్టోరేజ్ కంటైనర్, అందులో వేడి తగ్గిపోయిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ని వేసేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే రెడీ.